వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం ధూమ్ ధామ్ మూవీ రివ్యూ చూద్దాం. ధూమ్ ధామ్ మూవీలో ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దాం. క్యారెక్టర్స్ వచ్చేసి హీరో ఉంటాడు, ప్లస్ హీరో ఫాదర్ క్యారెక్టర్. మొత్తం మెయిన్ స్టోరీ హీరో ఫాదర్ సెంటిమెంట్స్ గురించి ఎక్కువ ఉంటుంది. కొంచెం వాళ్ళ ఫాదర్ హీరో కోసం చిన్నప్పటి నుంచి తన కోసం ఏదైనా చేస్తాడని చెప్పి, ప్లస్ హీరో కూడా తన ఫాదర్ కోసం ఏదో చేస్తాడని చెప్పాడు ఉంటుంది. నెక్స్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ ఫ్యామిలీ క్యారెక్టర్ ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ భూపతి బ్రదర్స్ అని చెప్పి ముగ్గురు ఉంటారు. వాళ్ళ ఫాదర్ ప్లస్ వాళ్ళ పెద్ద నాన్న, వాళ్ళ చిన్న అన్నట్టు ఇట్లా కొంచెం ప్రైవేట్ ఊరు స్టోరీ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసి ఇంకా హీరోయిన్ హీరో గురించి తెలుసుకుంటుంది. తెలుసుకొని హీరోయిన్ లవ్ చేయాలని చెప్పి ఒక నాటకంలో ఆడుతుంది. నాటకం మీరు మూవీలో చూడండి, కొంచెం కౌంటింగ్ ఉంటుంది. అట్లా నెక్స్ట్ హీరో వచ్చేసి మా ఇంట్లో చెప్పాలి అని చెప్పి అంటాడు. హీరో వచ్చేసి యూరప్ టూర్ ఉంటుంది. యూరప్ టూర్లో కొంచెం కామెడీ ఉంటుంది, అక్కడ లవ్ స్టోరీ కొంచెం ఉంటుంది. సెకండ్ హాఫ్ లవ్ స్టోరీ బాగుంటుంది, సెకండ్ హాఫ్ కామెడీ బాగుంటుంది. సెకండ్ హాఫ్లో వెనక కిషోర్ వస్తారు. సెకండ్ హాఫ్లో హీరో కజిన్ ఎంగేజ్మెంట్ ప్లస్ మ్యారేజ్ అని చెప్పి సెకండ్ హాఫ్ ఉంటుంది. అక్కడ కామెడీ బాగుంటుంది. ఆ కామెడీ ఎందుకు కామెడీ అంతా నేను రిలీజ్ అయిన కదా మూవీలో చూడండి. ఒక కప్పు గురించి ఉంటుంది, అక్కడ అందరు ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఎక్స్ప్రెషన్ కామెడీ ఉంటుంది. వెంకట కిషోర్ సెకండ్ హాఫ్ అంతా కామెడీగా ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంచాలి. ఇక్కడ మనం బోర్ కొట్టడం. సాంగ్స్ కూడా బాగున్నాయి, టమాటో బుక్కలో మా సాంగ్ బాగుంది, ఫస్ట్ హాఫ్లో కొన్ని సాంగ్ బాగున్నాయి. టోటల్ మూవీ అయితే పర్లేదు, డైరెక్షన్ బాగానే ఉంది, కామెడీ కూడా బాగానే వండించారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.